హైకోర్టు కులగణన 3 నెలల లోపల చేపట్టి నివేదిక ఇవ్వండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిన్న తెలియజేయడం జరిగింది. ఇది ఒక రకంగా బీసీల్లో ఒక ఆనందాన్ని నింపినటువంటి వార్త, ఎందుకంటే కాస్ట్ సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దేశానికి అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు గుర్తించి, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కానీ తర్వాత అనేక సందర్భాల్లో కూడా క్యాస్ట్ సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని చేయాల్సిందే అని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టించి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇప్పుడు అన్ని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి క్యాస్ట్ సెన్సస్ విషయంలో. గతంలో అనేక సార్లు 1931 వరకు క్యాస్ట్ సెన్సస్ చేసిరు, ఆ తర్వాత ఈ ప్రపంచ యుద్ధాల పేరు మీద క్యాస్ సెన్సస్ ఆగిపోయింది, ఆ తర్వాత క్యాస్ సెన్సస్ను ముట్టుకోలే. క్యాస్ట్ సెన్సస్ను చేయాలనే ప్రతిసారి ఆలోచన వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రకమైనటువంటి అడ్డంకులు ఏర్పడ్డాయి. అటు న్యాయస్థానాల నుంచి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేది క్యాస్ట్ సెన్సస్కి. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ నిర్ద్వందంగా క్యాస్ట్ సెన్సస్కి మేము ఒప్పుకోమని చెప్పేసి కుండబాదలు కొట్టింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలు ముఖ్యంగా వాళ్ళ లెక్కలు అడుగుతూ ఉన్నారు. మెజారిటీ ప్రజలైన ఓబీసీలు లెక్కలు అడుగుతున్నటువంటి సందర్భంలో అనివార్యంగా ఆర్ఎస్ఎస్ కూడా క్యాస్ట్ సెన్సస్ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము సమ్మతిస్తున్నాం అనేటువంటి మాటను అటు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది. అటు ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి దాన్ని ముక్తకంఠంతో బలపరుస్తూ వచ్చింది మొదటి నుంచి క్యాస్ట్ సెన్సస్ చేయాలనేటువంటి మాట. సరే, రాహుల్ గాంధీ గారి కంటే ముందు ఏం జరిగింది అనేది పక్కకు పెడితే, రాహుల్ గాంధీ గారి ఎంట్రీ తర్వాత బీసీలకు ఒక కొత్త ఆశాకిరణంలాగా కనబడి క్యాస్ట్ సెన్సస్ చేస్తామనేటువంటి మాట చెప్పిండు. సో అట్లా బీసీలు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాటని నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేసి క్యాస్ట్ సెన్సస్ వైపు తీసుకుపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అటు భారతీయ జనతా పార్టీ ఓకే అన్నది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఓకే అన్నది. ఈ దేశంలో ప్రధానమైనటువంటి భాగస్థులు ఎవరైతే ప్రధానమైన రాజకీయ పక్షాలు ఉన్నాయో వాళ్ళు దాదాపుగా ఓకే అని చెప్పారు. ఇటు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ చేసిండు. ఇట్లా ఎన్డీఏ పక్షాలు, అలాగే ఎన్డీఏలో ఉన్నా కూడా రామ్విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ కూడా క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిందే అని చెప్పారు. ఇట్లా అన్ని పక్షాలు క్యాస్ట్ సెన్సస్ కోసం ఏది సహకరిస్తూ ఉన్నాయి. ఇక అడ్డున్నది ఎవరు, క్యాస్ట్ సెన్సస్కి ఎవరు అడ్డున్నారు? క్యాస్ట్ సెన్సస్కి తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాం అనేటువంటి మాట తెలంగాణ ప్రభుత్వం నిన్న అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టులో చెప్పడం జరిగింది. మేము క్యాస్ట్ సెన్సస్ ముందుకు పోతా ఉన్నాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది, కేంద్రం అనుకూలంగా ఉంది, అన్ని పక్షాలు అనుకూలంగా ఉన్నాయి. బీసీ ప్రజలారా, ఇది ఒక సువర్ణమైనటువంటి అక్షరాలతో రాసుకునేటువంటి రోజు బీసీలకు. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు మన లెక్కను తాకడానికి కూడా, మన తలకాయను లెక్కబెట్టడానికి కూడా భయపడ్డటువంటి వాళ్ళంతా ఇవాళ ఎందుకు ఈ మార్పు వచ్చింది పార్టీలో? ఎందుకు వచ్చిందంటే బీసీలు చైతన్యవంతమైనరు, బీసీల కాడికి లెక్కలు వచ్చేసినాయి. బీసీల కాడికి మీరు చూసారు కదా, నిన్న మొన్న మనం లెక్కలు చెప్పుకున్న లెక్కలు, విద్యాశాఖలో ముదిరాజుల సంఖ్య ఎంత, క్లాస్ 1లో 80 మంది ఉంటారు. సో ఇట్లా మనం లెక్కలన్నీ చెప్పు, ఈ లెక్కలన్నీ ప్రజల దగ్గరకు వచ్చేసినాయి. ఏదో ఒకరోజు ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందుకే ప్రజలకు ఈ లెక్కలు చెప్పడం శ్రేయస్కరమని భావించినటువంటి అన్ని పార్టీలు క్యాస్ట్ సెన్సస్కు ఓకే అన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో. ఇప్పుడు దేశ జనాభాను లెక్కలు పెట్టాలి. దేశ జనాభాను లెక్కలు పెట్టే సందర్భంలో భారతీయ జనతా పార్టీ మన క్యాస్ట్ సెన్సస్ చేస్తుందా అంటే, 2021లో శాంపిల్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. ఆ శాంపిల్ సర్వే కార్యక్రమంలో కేవలం ఎస్సీ ఎస్టీలై మాత్రమే లెక్క పెట్టింది, అక్కడ కులగణన చేయలేదు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ దాన్ని ఏమైనా మార్స్తుందా, లేకపోతే మేము బీసీలే లెక్క పెట్టము, కులాలని లెక్క పెట్టము, ఓన్లీ ఎస్సీ ఎస్టీలే లెక్క పెడతాం అనేటువంటి విధానంతో పోతుందా అనేది బంతి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కోర్టులోకి వచ్చేసింది. అటు నరేంద్ర మోడీ ఖుద్దు ఓబీసీ అని చెప్పి చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఓబీసీల లెక్కలు తీయడం కోసం ఎంతవరకు ముందుకు వస్తుంది? క్యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్
8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.